బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకున్నావు నువ్వు, అప్పుడు ఏం చేయాలా? నీ మిత్రపక్షంతో సారి కూర్చుని ఏమయ్యా ఇట్లాగుంది పరిస్థితి, మనం ఏం చేద్దాం అని ఒక ఏకాభిప్రాయానికి వచ్చాక నువ్వు బయటపడు. కానీ ఫ్రమ్ ద డే వన్ నుంచి మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తాం, బీజేపీని పట్టుకొస్తాం, తెలుగుదేశంతో కలిసి వెళ్తాం, బీజేపీని పట్టుకొస్తాం. ఇలా దొడ్లో పశువు అయింది అది లాక్కెళ్ళడానికి బీజేపీని కాదు కదా. పోనీ దాన్ని ఏమన్నా నువ్వు పోషించావు ఇంతకుముందు? అది పోషించబడితే అది బాగుపడితే నువ్వు దాని పేరు చెప్పుకు తిరుగుతున్నావు. మోడీ పేరు చెప్పుకుని నువ్వు తిరుగుతున్నావు, నీ పేరు చెప్పుకుని మోడీ తిరగడగా, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని మోడీ ఏమైనా తిరుగుతాడా? లేదు కదా. మోడీ పేరు చెప్పుకునే పవన్ కళ్యాణ్ తిరగాలి. ఇక్కడ కంట్రోల్ చేయడానికి జగన్ ని మోడీ పేరే కదా చెప్పుకుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ వెంటబడ్డటువంటి జగను జనసేన వాళ్ళు ఎందుకు అంటే ఎందుకు పడలా, ఎందుకు దొక్కాలనుకోలా? బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశంలో నుంచి వచ్చిన కోవట్లందరినీ ఎందుకు పట్టుకోలా? బీజేపీతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా వాళ్ళందరినీ అరాజ్ చేసిన వాళ్ళని అరాజ్ చేయలేదే, అది అరాజ్మెంటే కదా వాళ్ళ దృష్టిలో, మరి చేయలేదే. ఎందుకని బీజేపీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు జగన్ కదా. అంతేగాని అట్లనే బీజేపీకి ఒక్క కౌన్సిలర్ సీట్ అని ఇస్తాడా జగన్? వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? జగన్ బీజేపీని వాళ్ళు దత్తపుత్రుడు, ఈయన దత్తపుత్రుడు అన్నారు కాబట్టి వాళ్ళు దత్తపుత్రుడు. పోనీ ఆ వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి కొన్ని సీట్లు ఇచ్చింది గ్రౌండ్ లెవెల్లో, ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, సర్పంచ్లో. ఇవి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అసలు? వీళ్ళని నమ్ముకుని పోయారు. కానీ వైసీపీ ఒకటని ఇచ్చింది వాళ్ళకి? లేదు. రేపైనా ఒక్క అసెంబ్లీ సీట్ అయినా వదులుద్దా వైసీపీ? సచ్చినా వదలదు. వాళ్ళు కూడా వైసీపీ నుండి అదేం ఆశించట్లేదు. వాళ్ళు చూస్తున్నది ఒకటే, పరిపాలన పరమైనటువంటి లోపం ఉంటే ప్రజలు తిరస్కరించాలి. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల విషయంలో ఆపాల్సినంత స్థాయిలో ఇక్కడ ఏ తప్పు జరగట్లా? ఏం తప్పు జరుగుతుందని ఆపుతారు డబ్బులు? వీళ్ళు అనేది ఏంది అంటే జగన్ ఎంత అవినీతి పడో కేంద్ర ప్రజలకు తెలియదా అన్నారు ఆయన ఒక మాట. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, మనం నాలుగేళ్ల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం మీద. ఫస్ట్ ట్రిప్ ఆ మధ్యన ఏది సీఎం పవన్ అంటూ ర్యాలీ ఇది చేశారు కదా ఆవిర్భావ సభ, అప్పుడు చెప్పా భవిష్యత్తులో బీజేపీకి శత్రువు కాబోతున్నాడు పవన్ కళ్యాణ్,